క్రమాన్ని భగ్నం చేయడానికి ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ ఇవల్ల నిర్బంధకాండను ఇవల్ల అమలు జరుపుతా ఉన్నది. ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఇవాళ 3.5 కోట్ల ప్రజలు పాల్గొన్నారు. మరి ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇవాళ అసెంబ్లీకి పిలిపిస్తే ఇవాళ మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ దమనకాండను కొనసాగిస్తూ ఉంది. ఈ యొక్క దమనకాండను వెంటనే ఆపాలని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం ప్రజాపంత తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర సర్కార్ ఇప్పటికైనా ఆలోచించాలి. ఇవాళ రేషన్ కార్డులు అడగడం నేరమైపోయిందా కేసీఆర్ గారు? ఇవాళ జాగ ఉన్నటువంటి వాళ్లకు, సొంత జాగ ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షల ఇంటి నిర్మాణం కోసం అడగడం నేరమైపోయిందా? పోడు భూముల పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి మీరు, దరఖాస్తులు తీసుకున్నటువంటి మీరు, ఈ దరఖాస్తులన్నింటినీ 3 నెలలుగా మూలకు పడేసినటువంటి పరిస్థితి, దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి, పట్టాలు ఇచ్చినటువంటి, ఇచ్చినంత హడావుడి చేసినటువంటి మీరు ఇవాళ ఆ పోడు భూముల సమస్యను ఈ అసెంబ్లీలో కనీసం ప్రస్తావన లేకుండా కూడా ఇవాళ దాని ప్రస్తావన లేకుండా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇది ఏ విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటే నిర్బంధాన్ని అమలు చేస్తారా? ఇవాళ రేషన్ కార్డులన్నీ కూడా కట్ చేశారు. మొత్తం కూడా ఇవాళ అర్హులైనటువంటి వాళ్లకు రేషన్ కార్డు లేకుండా 7 ఏళ్లుగా వారిని మభ్యపెడుతూ ఇవాళ ఓట్ల రాజకీయంగా మార్చుకున్నారు. ఓటు బ్యాంక్ ప్రజల్ని మార్చుకుంటున్నారు తప్ప మరొకటి కాదు. అందుకే ఇవాళ ఆసుల పెన్షన్లకు సంబంధించినటువంటి ఇవాళ 8.5 లక్షలు ఆసుల పెన్షన్లన్నీ కూడా ఇవాళ ఇవ్వకుండా ఇవాళ పెండింగ్ లో పెట్టేసి ఇవాళ ఓట్ల రాజకీయంలో భాగంగా ఇవాళ మళ్ళీ ఇవాళ ఒక మొత్తం హామీల వర్షం కురిపిస్తూ ఇవాళ రేషన్ కార్డు ఇస్తాం, ఓడి భూములు ఇస్తాం, ఇవాళ పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇవాళ కార్యాపరణ చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. సిపిఎం ప్రజాపంద వాటి ప్రశ్నిస్తూ ఉన్నది, కేసీఆర్ మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయకపోతే ఇవాళ ఆపచ్చు, ఇవాళ అసెంబ్లీకి పోకుండా ఆపచ్చు, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.